Chandrababu Tanaku Rajukiya Guruvani Vijayawada Paschima Kutami Emilia Bhedi Sujana Chowdary annaru. Chandrababu birthday vedukollo palguna Sujana Chowdary Pracharaniki Veltunte Prajalu Brahmaratham Padutunnarani Chepparu. Gat 5 ellu ga AP lo Rakshasa Palana Konasagutunnaru. Ika Niyojakavarga Abhivruddiki Mini Super 6 peruto Twaralone Manifesto Prakatistanantunna Sujana Chowdarytho Maa Pratinidhi Swarupa face to face. TDP Adineta, Maji Mukimatri, Chandrababu Naidu Gari, Debayo, Putin Rose Sandar Banga, NDA, Pachmanyoj Gorgan, Karia Lemlo, Gananga, Putin Rose Vedical Nero Hincher, in the Samaninchi, Pachmanyoj Gorga, Abir, the Sujana Chowdary, Prastamanavadona, and in Chapter Intent, the Ain Matlan and Telskan. Andarki Tilson Visheme, Nara Chandrababu Naidu Gari, Debay Nal Sonsal, complete Cheskun, Debay the Sonsal, Adu Pertana Ridozo. Then a Puru Chapthuntan Naku Rajake Guru Garu, and all near Pitch in Aina Nakanjepi. ఆయన రాజకీయాల్లోకి 28 సంవత్సరాలకే వచ్చి ఈ 75 వల్ల వరకు కూడా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎన్ని కష్టాలు నష్టాలు ఈ అపోజిషనల్ పెట్టిన కష్టాలు ఇన్ని అన్ని కాదు వాటన్నిటిని కూడా జాగృతగా సమతుల్యం పాటిస్తూ మెయింటైన్ చేసుకుంటూ సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలని పర్టిక్యులర్ గా ఎడ్యుకేషన్ చదువు విద్య మీద ఆయన కాన్సంట్రేట్ చేసి ఎంతో మందికి ఈ రోజున ఉపాధి కల్పన అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా లండన్లో అయినా జర్మనీలోనైనా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మొదలుపెట్టిన స్ఫూర్తితోనే ఈ రోజున మేము కుటుంబాలు ప్రతి విలేజ్లో ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు అమెరికాలోనో లండన్లోనో ఇక్కడ ఉన్న సింగపూర్లోనో ఉన్నారంటే ఆయన ఆ మహానుభావుడి దూరదర్శనం ఆయన దర్శకత్వంతోనే జరిగింది మొత్తం అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్ కూడా విభజన చెందినాక అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న టైంలో దురదృష్టవశాత్తు 2019లో అధికారం కోల్పోవడం జరిగింది అధికారం కోల్పోయింది ఈ 5 సంవత్సరాలు అరాచక పాలన ఎలా ఉందో ప్రజలు చూశారు మళ్ళీ రామరాజ్యం బాబు గారి పరిపాలన మళ్ళీ రావాలంటే డెఫినెట్ గా పరిపాలనా దక్షితుడు ఆయన అక్కడ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో మన భారతదేశాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు తెలుసు ఈ రోజు వికసిత భారత్ అంటున్నాం అంటే కేవలం నరేంద్ర మోడీ గారి లీడర్షిప్పే అట్లాగే అక్కడ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రావటం తథ్యం కాబట్టి ఆ భగవంతుడిని చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని ఆయన ఎందుకంటే ఐశ్వర్యం గురించి ఎప్పుడో చూడరు ఆయన అహర్నిశలు 24 గంటలు ఆయన ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి ప్రజా సంక్షేమం చేయాలి అంటే సంపద పెంచాలి సంపద ఆదాయం పెంచాలి సంపద ఆదాయం పెంచాలంటే లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయాలి దాని మీదే ఆయన 24 గంటలు దృష్టి పెడతారు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయని ఆయన 75 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన నిండా 100 ఏళ్ళు 1025 ఏళ్ళతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది బ్రహ్మరథం పడుతున్నారమ్మా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అందరూ అనుమానమే లేదు ఇక మే 13 ఎప్పుడు వస్తుందా ఓటు వేయాలనే జోష్లో ఉన్నారు ప్రజలందరూ కూడా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడు రావటం అనేది తల్లి దుర్గమ్మ వారి చలవ ప్రజల దీవెనతో నేను ఎమ్మెల్యే అయినాక డెఫినెట్గా వాళ్ళ సేవలోనే నేను నిమగ్నమై ఉంటానని చెప్పి మనం చేస్తాం మతానికి చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ గురువు ఆయన దగ్గర నేను ఓనమాలు నేర్చుకున్నాను నేను కూడా సుజనా చౌదరి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తానో చేసి చూపిస్తాను అమ్మ ఉదయతో నేను మళ్ళీ ఎమ్మెల్యేని అవుతాను అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్